నేనంటే ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పాల గ్లాసుతో లోపలికి వచ్చి అరగంట దాటుతున్న అందామే జీరో జీరో పోయిన గొంతుతో, అరే రే అదేం లేదు, నేను ఏంటో చెప్పండి, తొలి రాత్రి ఇలా మౌనంగా తలంచుకున్న అతని పక్కకు వచ్చి ఆమె నిలబడేసరికి అతను తలెత్తక తప్పలేదు. తెల్ల పట్టు చీరలో శిల్పంలా మెరిసిపోతూ మల్లెలు తలలో తురుముకొని శృంగార రసదేవత దిగొచ్చి పక్కన నిలబడినట్టున్న ఆమెను ఒక్క క్షణం మైమర్చినట్టు పైనుండి కిందికి చూశాడు. ఆ చూపులో తన్మయత్వం, ఇంతటి అందాల రాసిన నా భార్య కళ్ళో కూడా ఊహించని అదృష్టం కలవరపరుస్తుంది అతన్ని. మళ్ళీ తలంచుకోబోతుంటే అరచేయి అతని గడ్డానికి అడ్డు పెట్టింది. లేత తమలపాకుల్లాంటి అరచేతి నిండా ఎర్రగా పండిన గోరింటాకు, చేతి నిండుగా గాజులు, అతని చూపులు సూటిగా వాటినే చూస్తున్నాయి. యవ్వనం నిద్రలేచి ఒంట్లో ఇంతకు ముందెన్నడూ కలగని అనుభూతి కలుగుతూ కొత్త శక్తి ఏదో మనసులో ప్రవేశిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ పక్కకు జరగబోతున్న అతన్ని చేయి పట్టుకొని, చెప్పండి నేనంటే, ఈసారి ఆమె గొంతులో దుఃఖం ధ్వనించింది. అది నేను నీకు తగిన వాణ్ణి కాదేమోనని గొంతు విప్పాడతడు. ఇప్పుడు రావాల్సిన సందేహమా ఇది అందామే ఆశ్చర్యంగా. మంచానికి వేలాడదీసిన మల్లె దొంతరలు కిటికీ నుంచి వీస్తున్న చల్లని గాలితో మిళితమై సువాసనల్ని గదంతా వ్యాపింపజేస్తున్నాయి. పెళ్ళికి ముందే వచ్చింది కానీ అని అందామనుకున్నాడు. మాట నోట్లోనే ఉండిపోయింది. అతని మౌనాన్ని మరో 2 నిమిషాలు భరించి అతనికి దూరంగా జరిగి మంచం మీద కూర్చొని మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని అతన్నే చూస్తూ అతనికి ఇంకెలా నచ్చజెప్పాలా అని ఆలోచిస్తుంది. కళ్ళు మూసినా కనిపించే శృంగార దేవత లాంటి భార్యని కళ్ళెదుట ఉంచుకొని ఆమెను తాకడానికి అతనికి అడ్డొస్తున్న అభిజాత్యం ఏంటో చదువుదాం రండి. అతని పేరు మాధవకృష్ణ ప్రసాద్. అసలు వాళ్ళు అతనికి ఆ పేరు అంత యాప్ట్గా ఎందుకు పెట్టారో తెలియదు, కానీ పేరుకు తగ్గట్టు నీలమేఘ శ్యాముడి మేనిని మించిన నల్లని శరీర ఛాయతో ఎంతమంది ఉన్నా కొట్టొచ్చినట్టు కనిపిస్తాడు. ఆ కాంప్లెక్స్తోనే బాల్యం నుండి తనకన్నా రంగెక్కు ఉన్న వాళ్ళ దరిదాపుల్లో కనిపించేవాడు కాదు. ఇంజనీరింగ్ చదివి మంచి మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆర్థికంగా సంతోషకంగా ఉన్నాడు కానీ మనశ్శాంతికి మాత్రం దూరంగా ఉన్నాడు. కారణం, పెళ్ళిడు తనెక్కడ ఓవర్టేక్ చేసి దాటి వెళ్ళిపోతుందో అనే బెంగ మాధవ్ ప్రసాద్లో ముదిరిపోయింది. 30+ వయసున్న ముదిరిపోయిన బ్యాచులర్గా కనిపించకుండా ఉండటానికి రకరకాల కాస్మోటిక్స్, బ్యూటీ టిప్స్ పాటిస్తాడు. ఎక్కడ సౌందర్య లహరి కనిపిస్తే అక్కడ మనవాడు అందానికి మెరుగులు దిద్దే కార్యక్రమం మొదలెడతాడు. అతన్ని చూస్తే ఎంత తోమినా నలుపు నలుపే కానీ అంటూ ఏడిపిస్తుంటారు ఫ్రెండ్స్. అందుకే వయసు 5 ఏళ్ళు తగ్గించి చెప్తుంటాడు అందరికీ. మ్యాట్రిమోనియల్స్, మ్యారేజ్ బ్యూరోలు, ఇంటర్నెట్ ఒకటేమిటి, పెళ్లి సంబంధాల గురించి దేశ విదేశాల్లో ఏ మూల నుండి సమాచారం అందినా ఆగమేఘాల మీద ఆరా తీసి తీరా వెళ్ళి చూశాక చుక్కెదురై తిరిగి రావడం పరిపాటై అదే జీవితంలో రొటీన్ అయిపోయింది. కానీ లైన్ మాత్రం క్లియర్ అవ్వటం లేదు. ఫ్రెండ్స్, కొలీగ్స్ మాధవ్ను ఎంకేపి, అదేనండి మ్యారేజ్ కానీ ప్రసాద్ అని పిలుస్తుంటారు. తల్లిదండ్రులు కూడా తమ శక్తి వంచన లేకుండా కొడుకు పెళ్లి కోసం కాలికి బల్పం కట్టుకొని తిరుగుతున్న బియ్యానికి సుమకత చూపేవాళ్ళు లేక విసిగిపోయారు. ఇహనైనా ఏ అమ్మాయినైనా ప్రేమించరా? జాతి, మత, కుల విచక్షణ వదిలి ఆస్తి అంతస్తుల తారతమ్యాలు లేకుండా సర్వ ఖర్చులు నేనే భరించి పెళ్లి చేస్తాను, కోడలు పిల్ల ఇంట్లో కుడికాలు పెడితే చాలు అని భరోసా ఇచ్చేశారు. గ్రీన్ సిగ్నల్ పడి లైన్ క్లియర్ అయింది మాధవ్కి. కానీ ప్రేమించడంలో ప్రవేశం లేదే, భయం భయంగానే ఉన్నా
అప్పటి వరకు మనసులో సైట్ కొట్టుకుంటున్న గీత దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి, మీరు ఒప్పుకుంటే నేను మీ వాన్ అవుతాను అన్నాడు మాధవ్ వణికిపోతూ. చెప్పు చిక్కొడతాను అన్న సదరు గీత అక్కడితో ఆగలేదు. పిచ్చి వేషాలు వేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అని చివరు బోనస్గా, నీ తారు డబ్బా మొహానికి పెళ్ళి ఒకటే తక్కువ, వెళ్ళి అద్దంలో చూసుకో అని తీవ్రస్థాయిలో రెచ్చిపోయేసరికి బక్క చిక్కి చచ్చిపోయాడు. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఒంట్లో మనసులో మెడిపెడుతుంటే ఒంటరిగా వారం రోజుల పాటు ఫీల్ అయ్యి, చివరికి ఆ బాధలో నుండి ఉద్భవించిన జీవిత సత్యాన్ని మననం చేసుకున్నాడు. ఈ జన్మకి కళ్యాణ యోగం లేదిక అని రూఢి చేసుకొని పగలంతా ఆఫీస్లో గడిపేవాడు. అర్ధరాత్రి వరకు ఇంట్లో టీవీ కంప్యూటర్లతో కాలాన్ని కరిగించి అలసి సొలసిపోయి పెళ్ళి ఊసు మరిచిపోతూ మనసు రాయి చేసుకుని కాలం వెళ్ళదీస్తున్న శుభ తరుణంలో శుభగడియలు కనికరించి తలుపు తట్టిన ఎట్టయింది మాధవ్కి. అమలాపురంలో ఉంటున్న మేనమామ కృష్ణమూర్తి ఫోన్ రూపంలో వచ్చి వాళ్ళ నాన్నని తట్టి లేపాడు. మ్యాటర్ విన్న మాధవ్ మనసు ఎడారిలో కురిసిన తొలకరి చినుకుల్లా పరవశించి ఎగిరి గంతేసింది. అంతే, ఆగ మేఘాల మీద బంధుజన సపరివార సమేతంగా రాజు వెడలే రవితేజము లలరగా అన్నట్లు అమలాపురం మేనమామ ఇంట్లో మరుసటి రోజు కల్లా వాలిపోయారు. ఆ రోజు సాయంత్రమే పెళ్లి చూపులు ఏర్పాట్లు చేశాడు మేనమామ. మాధవ్కి అలవాటైన టెన్షనే అయినా ఆ టెన్షన్లోనే అద్దం ముందు నిలబడి అరగంట సేపు చర్మ సౌందర్యానికి మెరుగులు దిద్ది పెళ్లి చూపుల కోసమే కొత్త కాస్ట్యూమ్స్ వేసుకొని మేనమామ సారథ్యంలో మంది మార్బలంతో శంకరం గారింట్లోకి ఎంటర్ అయ్యాడు. ముందు గదిలో వేసిన సోఫాల్లో కూర్చొని అందరూ సెటిల్ అయ్యారు. క్రూషల ప్రశ్నల అనంతరం మేనమామ కృష్ణమూర్తికి మాధవ్ తల్లిదండ్రులకు తమ వంశ చరిత్ర వినిపిస్తున్న శంకరం గారు సడన్గా భార్య వైపు తిరిగి పలహారాలు పట్రా అని ఆదేశించాడు. వద్దండి బాబు, కతికితే అతకదంటారు, ముందు అమ్మాయిని చూపించండి అన్నాడు కృష్ణమూర్తి. లోపలికి వెళ్ళబోతున్న శంకరం భార్య బ్రేకులేసి నట్టాగిపోయిందామాట విని అలాగే అని కళ్ళతోనే భార్యకి ఆ సందేశం పంపాడు శంకరం. 10 నిమిషాల తర్వాత శంకరం భార్య వెంట వచ్చిన అమ్మాయిని చూసి అదిరిపడి రెప్ప వాల్చడం మర్చిపోయాడు మాధవ్. ఆమెను అలాగే పిచ్చి చూపులు చూస్తుంటే గమనించిన అతడి అక్కగా చిన్నగా దగ్గడంతో గ్రహించుకొని మాధవ్ మెల్లగా చూపు మరల్చి అందరి వైపు చూస్తూ, ఆహా, సాదా చీర కట్టుకున్న ఇటాలియన్ శిల్పంలా ఉంది అనుకున్నాడు మనసులో. సభకి వందనం అన్నట్టు నమస్కరించి కూచుందామె. పేరేమిటమ్మా అడిగాడు కృష్ణమూర్తి. రాధా, శంకరం చెప్పాడు. ఏం చదువుకున్నావు? మాధవ్ అక్క అడిగింది. బీఎస్సీ బీఈడి. రాధా నోరు ఉప్పెంతలోనే అప్పచెప్పాడు శంకరం. ఉద్యోగం చేస్తున్నారా? మాధవ్ బావ తన వంతుగా అడిగాడు. ఖాళీగా ఉండడం ఎందుకని, కాన్వెంట్లో టీచర్గా చేస్తుంది అని శంకరం బదులిచ్చేసరికి అందరూ ఆయన వైపు ఒకలా చూశారు. వంట వార్పు వచ్చా? మాధవ్ పిన్ని వేసిన ప్రశ్నకి మళ్ళీ శంకరం నోరు ఉప్పబోతుంటే, అమ్మాయిని చెప్పనివ్వండి, కంఠం వింటాం, నవ్వుతూనే శంకరం నోటికి తాళం వేశాడు మాధవ్ మేనమామ. ఓ మాట అందరి వైపు చూసి, వచ్చండి, వంట బాగా చేస్తాను అంది. హాహా, కోయిల ఈమె గొంతులో కాపురం ఉందేమో అనుకున్నాడు రాధ స్వరం విన్న మాధవ్. సంగీతంలో ఏమైనా అని మాధవ్ తల్లి అడగగానే, రాదండి అంది ఠక్కున. నేర్చుకోవాలన్న అభిరుచి అమ్మాయికి, చెప్పించాలన్న ఆసక్తి మాకు ఉన్నా ఇన్నేళ్ళు చదువుతోనే సరిపోయింది, ఇహ మీదట ఏవన్నా అన్నాడు శంకరం. రాధ వైపు కన్నార్పకుండా చూస్తున్న మాధవ్ని అతడి మనసు ఓ ప్రశ్న అడిగింది. తంతే బూరెల బుట్టలో పడ్డావు, అమ్మాయి రవ్వలడ్డులా ఉంది, ఆమెకు నువ్వు నచ్చితే ఒప్పేసుకో, అంత భాగ్యమా? ఆశపడటానికైనా అర్థం పర్థం ఉండాలి. ఆమె అందం ఎక్కడా, నేనెక్కడా,
ఆమె పక్కన నేను ఎలా ఉంటానో నాకు తెలుసు, గమ్మునుండు అని సర్ది చెప్పుకున్నాడు మాధవ్. అంతలో రాధ కాఫీ ట్రేతో రావడంతో ఆలోచనలు ఆపుజేసి కాఫీ గ్లాస్ తీసుకుంటూ నాజుగ్గా ఉన్న ఆమె చేతి వేళ్లపై నుండి చూపుల్ని పైకి జరిపి ఆమె మొహంలోకి చూశాడు. ఆమె తన వైపు చూడకుండా వెళ్ళిపోవడంతో పిచ్చి మనసు ఆశపడుతోంది. కానీ తెల్లగా పాలరాతి శిల్పంలా ఉన్న ఆమెకి నల్లని గ్రానైట్ రాయిలా ఉన్న తనకి పొంతను కుదురుతుందా భ్రాంతి కాకపోతే అనుకున్నాడు మాధవ్. కాఫీలు అయ్యాక మరిక సెలవిప్పించండి అంటూ లేచాడు కృష్ణమూర్తి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది లేనిది తెలిస్తే మిగతా విషయాలు మెల్లిగా అన్నాడు శంకరం. ఆలోచించేందుకు ఏముంది మావయ్య, నచ్చిందని చెప్పేయి అని మనసులో అనుకొని మేనమామ వైపు చూశాడు మాధవ్. కృష్ణమూర్తి మాట్లాడబోతుంటే శంకరం అడ్డుపడి అబ్బాయి నోట మాట కనుక్కుంటే అనగానే మాధవ్ మనసు ఇరకాటంలో పడింది. మావయ్య, నాకు అమ్మాయి నచ్చడంలో ఆశ్చర్యం లేదు, కానీ నేనే ఆమెకి నచ్చానో లేదో తెలుసుకోండి, మనసులో మాట బయటపెట్టాడు మాధవ్. మీకు అనుమానమే అక్కర్లేదు, నే గీసిన గీత దాటదు మా రాధ, మాటల్లోనే తన హిట్లర్ అధికారాన్ని వ్యక్తపరిచాడు శంకరం. గీత దాటకపోవడానికి ఇదేం తొక్కుడు బిల్ల కాదండి, పెళ్ళి రెండు జీవితాలని కలిపేది, ఇది పాతకాలం కాదు. మన నిర్ణయాలు వాళ్ళ మీద రుద్దడానికి ఏకపక్ష నిర్ణయం ఉభయులకు శ్రేయస్కరం కాదు. వెళ్ళి అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని రండి అని కృష్ణమూర్తి అనేసరికి మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో తిరిగి వచ్చిన శంకరం, నేను చెప్పలేదటండి, మా రాధకి మీ మాధవ్ నచ్చాడు అన్నాడు. ఇంకేం, శుభస్య శీఘ్రం అన్నాడు కృష్ణమూర్తి. భుజం మీద బరువుగా అనిపించేసరికి ఫ్లాష్ బ్యాక్ నుండి బయటపడి తలెత్తాడు మాధవ్. చనువుగా పక్కకొచ్చి కూర్చొని భుజం మీద 2 చేయేసింది రాధ. ఆమె స్పర్శకి కొండ మీద నుండి భూమి మీదకు దూకే జలపాతంలా మనసులో నిద్రిస్తున్న మధుర స్పందనలు ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకొని బయటపడ్డాయి. తమలపాకుల్లాంటి ఆమె అరచేతులు దూది పింజల్లా తమ చెంపల్ని సుతారంగా స్పర్శిస్తుంటే ఉప్పొంగుతున్న కెరటంలా ఇంతకు ముందెన్నడూ కలగని తుల్లింత వింత స్పందనలు మొదలయ్యాయి మాధవ్ తనువులో. ఇన్నేళ్ళు ఊహల్లో ఎదిగిన ఊసులు ఊయలలుగుతున్నట్టు అనిపించింది. అయినా ఏదో జంకు, రాధ మరింత దగ్గరికి జరిగి నాజూకైన తన కుడి వేళ్లతో మాధవ్ చుబుకం పట్టుకొని మొహాన్ని తన వైపు తిప్పుకుంటుంటే వెచ్చని శ్వాస అతని చెంపలకు తాకుతుంది. ఆ వెచ్చటి స్పర్శలోని సుఖం అతనిలో పేరుకున్న విముఖత మంచుని కరిగిస్తుంది. మౌనంగా తల ఆమె వైపు తిప్పాడు. నిజం చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదు కదా, మళ్ళీ అడిగింది రాధ. అని నేను అనలేదే మరి అంటూ పెదవుల్ని అతని చెంప పక్కకి చేర్చింది. అంతే, దొండ పండు వచ్చి కాకి నోట్లోకి అందినట్టు మాధవ్ చెంపలు కనిపించాయి. తన ఎడమ చెంప మీదున్న ఆమె ఎడమ అరచేతి మీదికి తన చేతిని చేర్చబోయి వెనక్కి తీస్తుంటే టక్కున చేత్తో అతని చేతిని పట్టుకొని తన చెంపలకి ఆనించుకుంది. మరి మరి నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించావా అన్నాడు మాధవ్ గొంతు పెగల్చుకొని. అదే ప్రశ్న నేను అడుగుతున్నాను అందామే గొంతు సవరించుకొని. అంటే నాలో ఏం చూసి ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు అన్నాడు. అంటే అర్థం కానట్లు అందామే. అతని అరచేతుల్లో తన ఎర్రని పెదవులతో ముద్దుల ముగ్గులేస్తూ మళ్ళీ అంటే అంది. అంటే నీ అందం చదువు ముందు నేను ఈ పెళ్ళికి ఈ 2 ముఖ్యమా అంది అతని చేతులు వదిలేసి. సహజంగా ప్రతి ఆడపిల్ల కోరుకునేది భర్త అందగాడుగా ఉండాలనేగా. రాధ నించుని అతను వైపు చూస్తూ ఓహో, అందం అంటే ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది, అంటే శాశ్వతం అనుకుంటున్నారా అని అల్మారాలో ఉన్న మ్యాగజైన్ తీసి అందులో అలనాటి సినిమా నటి శ్రీదేవి పాత ఫోటో చూపించింది.
అది బాహ్య సౌందర్యం, ఇది అంతరంగ సౌందర్యం అని అతని తలని తన ఎదలకు హత్తుకొని అదుముకుంది. బుద్ధివంతుడైన విద్యార్థుల తల పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. చూడండి మాధవ్, మీరు చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, చదువు వల్ల సంస్కారం వస్తుంది, ఆ సంస్కారం వల్ల వచ్చే సౌందర్యం పెళ్ళికి ముఖ్యం, అది మీలో పుష్కలంగా ఉంది. పై పై మెరుగులతో అందంతో ఉన్న వాళ్ళంతా సంస్కారులు కానక్కర్లేదు. ఎదుట మనిషిని మనసుని అర్థం చేసుకోగలిగితే సంస్కారవంతమైన ప్రవర్తనే మనిషి అందాన్ని హోదాని పెంచుతుంది. అర్థమయ్యి కానట్టు మొహం పెట్టిన అతన్ని మరింత గట్టిగా ఆప్యాయంగా హత్తుకుంది. ఇబ్బందిగా ఫీల్ అయ్యి వెనక్కి జరిగాడు మాధవ్. రాధా మరికొంచెం ముందుకు జరిగేసరికి ఫ్యాన్ గాలికి వాళ్ళిద్దరి మధ్యకి రావడానికి భయపడింది. మాధవ్ మళ్ళీ వెనక్కి జరగబోయేసరికి రాధా అతన్ని వదిలేసింది. చలలం లేనట్టు కూర్చున్న మాధవ్తో, మీకన్నా మంచి రంగు రూపంలో అందగాళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు వచ్చి పెళ్లి చూపులు చూసెళ్ళారు నన్ను, కానీ ఏం లాభం? అమ్మాయి నచ్చింది, మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, మాకు కట్న కానుకలు ఏమీ వద్దు, మీ హోదాకు తగ్గట్టు పెళ్లి జరిపించండి అని చాంతాడంత లిస్టు చేతిలో పెట్టేవాళ్ళు. ఆ లిస్టు పూర్తి చేసే ఖర్చుతో 10 పెళ్ళిళ్ళు చేయొచ్చు. మరికొంతమంది డైరెక్ట్గా అడిగే కట్నాలకి లాంఛనాలకి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు మరో జన్మ ఎత్తాల్సిందే. ఒకటా రెండా పెళ్లి చూపులు చూసి చూసి పిచ్చిదాన్నయ్యే పరిస్థితికి వచ్చాను. అసలు నాలో లోపం ఏంటో నాకు అర్థం కాని స్థితికి చేరుకున్నాను. నా అందమే నాకు శాపంగా మారిందేమోనన్న అనుమానం వచ్చేది, ఆత్మహత్య చేసుకోవాలనిపించేది అంది తడికళ్ళతో. ఆమె గొంతులోని బాధ విన్న మాధవ్ వెంటనే రియాక్ట్ అయినట్టు చేత్తో ఆమె నోటిని మూశాడు. వద్దు, నీ నోటి నుండి అలాంటి మాట మరోసారి వినకూడదు అన్నాడు లాలనగా. అంతే, రాధా అతని హృదయం మీద తలాంచింది. భయంతో తొలగిన విద్యార్థుల ఆమె తల మీద చేయేసి నిమిరాడు. థ్యాంక్ యూ అందతని వీపు చుట్టూ చేతులు బిగించి. ఎందుకు చూడండి, మధ్యతరగతి కుటుంబాల్లో అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలు, అమ్మాయిల అభిప్రాయం అవసరం లేకనే ఛాందస భావాల్లోనే ఉన్నారు. మా వాళ్ళు ఇంకా అది వాళ్ళ తప్పు కాదు, ఆర్థిక పరిస్థితి వాళ్ళని అలా మార్చేసింది. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళమే, ఇప్పుడు అంతా పోయాక అబ్బాయి అవునంటే చాలు అంటగట్టేద్దామన్న స్థితికి వచ్చేశాడు మా నాన్న అంది. అతని చేతులు ఆమెని గుండెల్లో పొదుపుకుంటుంటే ఊపిరాడక దూరంగా జరిగి అతనిని తన కౌగిల్లో బంధించింది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో స్పీడ్ పెరిగింది. అది ఆమె ఎద పొదల్లో వేడి సెగలు పుట్టిస్తున్నా పట్టించుకోకుండా, పెళ్లి చూపుల్లో మీ వైపు కన్నెత్తి చూడని నన్ను, అమ్మాయి నాకు నచ్చడం ముఖ్యం కాదు, అమ్మాయి అభిప్రాయం కనుక్కోండి అన్న మీ మాటలు నన్ను మీ వైపు చూసేలా చేశాయి. ఇప్పుడు మాధవ్లో భయం బెరుకు పక్కకు తప్పుకోసాగాయి. అతని మనసు తనువు స్వేచ్ఛగా స్వచ్ఛంగా మాట్లాడుతున్న ఆమె కౌగిలి స్పర్శ సుఖానుభూతి పొందసాగాయి. ఆ మార్పు గమనించిన రాధ అతడి చర్యలకు అడ్డు చెప్పకుండా తన మాటలు కొనసాగించింది. కట్న కానుకలొద్దు, కట్టు బట్టలతో పంపితే చాలని మీ నుండి ఫోన్ వచ్చాక ఆలోచించాను. అప్పుడు మీ రంగు అందం కనిపించలేదు, కనిపించిందల్లా పండు వెన్నెల్లాంటి మీ మనసు మాత్రమే. ఆ మాటలకి మాధవ్లో ధైర్యం చొరబడింది, న్యూనత నిర్వీర్యం సాగింది. అతని చేతులకి ఆమె చేతిలో స్వేచ్ఛనిచ్చేసింది. శంఖం లాంటి ఆమె శ్వేతవర్ణపు మెడవంపులో శ్యామవర్ణపు అతని మోము ఒదిగిపోయి ముద్దుల ముద్రలేస్తుంటే రాధ తను రసరమ్యాల రాగాలు ఆలపించే వేణువులా మారిపోయింది. ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని మనసుతో చూస్తున్నాను అందతని చేతులకి తడబడుతూ. ఓకే ఓకే, ఆ చెప్పు అన్నాడు మాధవ్. నా రూపం చూసి మీరు న్యూనతాభావం పెంచుకుంటూ పోతే
కలిసి జీవించాల్సిన మనం శారీరకంగా ఒకటవడం ఎలాగూ తప్పదు. కానీ అనురాగం లేని జీవితం ఇంధనం లేని యంత్రం లాంటిది. నేను మీ నుండి అటువంటి జీవితాన్ని కోరుకోవడం లేదు అంది రాధ చెమర్చిన కళ్ళతో. రాధ అన్నాడు మాధవ్ గొంతు పెగల్చుకొని. అంతే మౌనం వీడిన మాధవ్ తొలిసారి తన పేరు ఉచ్చరించేసరికి రాధ హృదయం ఉప్పొంగిన కడలి కెరటమయ్యింది. ఆమె చేతి వేళ్ళు అతని ఉంగరాల జుట్టులో రింగులు తిప్పుతుంటే ఇప్పుడు ఆమె ఎదపై అతనే తలాల్చి గట్టిగా హత్తుకున్నాడు. మెల్లగా రెండు చేతుల్ని ఆమె నడుం చుట్టూ బిగించాడు. రాధ తనేం తక్కువ కాదన్నట్టు అతన్ని గాఢంగా అల్లుకుపోతుంది. ఎన్నడూ చూడని ఆమె స్పర్శ అతనికి, అతని స్పర్శ ఆమెకి, ఇద్దరి ఇంద్రచాపాలను ఆవిష్కరించాయి. ఒకరిలో ఒకరు పెనవేసుకుపోతున్న వాళ్ళిద్దరి రాధా మాధవీయాన్ని అప్పటి వరకు తిలకించిన జాబిల్లి మబ్బుల మాటికెళ్ళి వాళ్ళ ఏకాంతానికి అడ్డు తప్పుకుంది.